మద్దతు ధర సహా పలు డిమాండ్లపై ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు మూడో రోజు కొనసాగుతున్నాయి. బ్యారికేడ్లను తొలగించడానికి ప్రయత్నిస్తే పోలీసులు టియర్ గ్యాస్ వదులుతున్నారు. దీంతో నిరసనకారులు పోలీసులపై రాళ్లదాడి చేశారు. రబ్బర్ బుల్లెట్స్, టియర్ గ్యాస్, రాళ్లదాడి వల్ల గాయపడిన వారిని హాస్పిటల్కు తరలిస్తున్నారు. హర్యానాలోని జింద్ జిల్లాలో డేటా సింబాలా, కనౌరి ప్రాంతాల్లో బుధవారం స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. రైతులు తమ ట్రాక్టర్లతో సెంబు వద్ద బ్యారికేడ్లను ఢిల్లీ వైపు నెట్టడానికి ప్రయత్నించారు. పంజాబ్, హర్యానా సరిహద్దులతో పాటు ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా బలగాలను మోహరించారు. డ్రోన్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సెంబు సరిహద్దు గ్రామాల మీదుగా పెద్ద వాహనాలు వెళ్లకుండా అధికారులు రోడ్డుపై భారీ కందకాలు తవ్వారు. రైతులు వారి డిమాండ్లను కేంద్రానికి తెలియజేయడం కోసం ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా తీవ్రతరం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 16న గ్రామీణ భారత్ బంద్ దేశవ్యాప్తంగా చేపడతామని రైతు సంఘాలు ప్రకటించాయి. ఈ రోజు చండీగఢ్లో ముగ్గురు కేంద్ర మంత్రులు మూడవసారి రైతు సంఘాలతో చర్చిస్తారు. రైతుల డిమాండ్లు పరిష్కరించి పాదయాత్రను విరమింపచేయడానికి సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్తో పాటు మరో ఇద్దరు మంత్రులు చర్చల్లో పాల్గొన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రైతులకు సహాయంగా ఉంటామని అన్నారు. పరిస్థితులను ఉద్రిక్తంగా మార్చకండి అని రైతులను కోరారు. ఢిల్లీలో ఈ రోజు నుంచి సిబిఎస్ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి. ట్రాఫిక్ రూల్స్ అమల్లో ఉండడంతో పరీక్షలు వాయిదా వేయాలని బోర్డును కోరారు, కానీ వాయిదా పడలేదు. భారతీయ కిసాన్ యూనియన్ రైతుల చెలో ఢిల్లీకి మద్దతు తెలుపుతూ పంజాబ్లో ఈ రోజు రైల్ రోకోకి పిలుపునిచ్చింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైల్వే ట్రాక్లపై కూర్చొని నిరసన తెలిపారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో హర్యానాలోని అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, జింద్, హిసార్, ఫతేహాబాద్, సిర్సా జిల్లాల్లో వాయిస్ కాల్స్ మినహా మిగతా అన్ని మొబైల్ సేవలను అధికారులు నిలిపివేశారు. ఢిల్లీకి వచ్చే అన్ని మార్గాల్లో వాహన రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. 144 సెక్షన్ అమలుతో పాటు రోడ్లపై పెద్ద ఎత్తున బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అనేక చోట్ల కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోయాయి.